కూడా కాశ్మీర్లో ఒక జెండా ఎగిరితే భారతదేశంలో ఇంకో జెండా ఎగురుతూ వచ్చింది. ఇప్పుడు కాశ్మీర్లో కూడా మన జెండానే ఎగరటం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. అది దాంతోపాటు భారతదేశం మొత్తం సుమారుగా సంవత్సరానికి 100,000 కోట్ల పైన మనకి నష్టం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లోకి ఆడిట్ లేదు, మన పార్లమెంట్ లో పాస్ చేసిన చట్టాలు ఏవి కూడా ఇంప్లిమెంట్ కాకుండా చేశారు. అక్కడ కొంత కొన్ని కొన్ని మంది ఫ్యామిలీలు మాత్రమే వాడుకోవటం మూలాన భారతదేశానికి యావరేజ్ గా మన రూరల్ ఇండియా ఎంతో నష్టం జరిగింది. ఇది చేయకపోవటం మూలాన భారతదేశం పార్లమెంట్ లో మనం పెట్టిన రూల్స్ అన్ని కూడా అక్కడ ఇంతకుముందు ఇంప్లిమెంట్ అయ్యే కాదు, ఇప్పుడు చక్కగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇంతకుముందు ఒకవేళ కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన హైదరాబాద్ ను కూడా హైదరాబాద్ స్టేట్ ని అలాగే ఉంచుంటే హైదరాబాద్ కూడా జమ్మూ కాశ్మీర్ లాగా కొట్టుకుంటా ఉండేది. ఈ రోజు ఈ డెవలప్మెంట్ ఇదంతా జరగడం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు, కాశ్మీరీలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చేసినందుకు. అది కాకుండా ఇవన్నిటికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం సాధించాం. దాంతోపాటు అమిత్ షా గారు మన హోంమంత్రి గారి రాజకీయ మంత్రాంగం కానీ రాజకీయ చాణక్యుడు అని చెప్పొచ్చు. ఆయన ఎంతో జాగ్రత్తగా ఎవరికి హర్ట్ చేయకుండా ఇవన్నీ కూడా 70 ఏళ్లలో సాధించలేని ఇప్పుడు సాధించాం. అట్లాగే రైతు సంక్షేమం కోసం అనేక సంవత్సరాల నుంచి స్వామినాథన్ కమిషన్ అది ఎందుకంటే అది అన్ఇంప్లిమెంటబుల్ గా ఉండబట్టి ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి 87,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా అలాట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆ సామర్థ్యత పెంచడానికి అనేక బ్యాంకుల్ని విలీనం చేసి ప్రపంచంలో కొన్ని బ్యాంకులు ప్రపంచానికి సాటిగా పెద్ద బ్యాంకులు చేశారు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మనం 5 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్రణాళిక పన్నాక ప్రపంచం మొత్తానికి దురదృష్టవశాత్తు ఈ కరోనా మహమ్మారి రావడం జరిగింది. దాన్ని మనం కరోనా మీద పోరాటం కూడా చాలా చాకచక్యంగా 132 కోట్లు ఉన్న జనాభాలో ఇంత పెద్ద భారతదేశంలో ఇంటర్నేషనల్ గా కూడా బాగా చెప్పుకుంటున్నారు, బ్రహ్మాండంగా చేశామని చెప్పి. ఇంకా పూర్తి కాలేదు, ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నా మనవి. కరోనా దాంట్లో కూడా భయం లాంటి ఓవరాల్ గా చూస్తే బాగానే జరిగింది. ఇది ఇట్లా ఉండగా ఎకానమీ ఈ రోజున ప్రపంచం ఎకానమీ అంతా కూడా తలడెల్తున్న సమయంలో మనం ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే శ్లోగన్తో మనం భారతదేశంలో ఉన్న జీడిపిలో దాదాపు 10% వరకు వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయడానికి అనేక స్కీముల ద్వారా చేశాం. అయితే ఇక్కడ ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే మనం లెక్క లేకుండా సమతుల్యం లేకుండా కనుక చేస్తే అనేక మందికి మనకి ఇన్ఫ్లేషన్ పెరిగి చాలా ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎకానమీ, మౌలిక రంగం, సాంకేతికత ఆధారిత రంగాలు, జనాభా ఉత్పత్తులకు డిమాండ్ అనే 5 అంశాల మీద 5 స్తంభాలుగా తీసుకొని ఆత్మ నిర్భర్ ప్యాకేజీ పనిచేస్తూ ఉంది. దానికి ఏంటంటే ఏటీఎం మిషన్ లాగా ఈరోజు కార్డు పెట్టి నెంబర్ నొక్కితే డబ్బు రావడం లాగా ఉండదు. ఏదైనప్పటికీ ఇది దీని ఇంప్లిమెంటేషన్ ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. కొంచెం ఆలస్యమైనా అని అనిపించినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా భారతదేశానికి ఉపయోగపడే విధంగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. లాక్డౌన్ ప్రకటించిన తొలి రోజుల్లోనే ప్రధానమంత్రి గారు ఇమీడియట్ గా 70,000 కోట్ల రూపాయలతో గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని కూడా ఆ రోజు చేపడం జరిగింది. ఈ పథకం ద్వారా సుమారుగా 42 కోట్ల మంది నిరుపేదలకు 53,000 కోట్ల రూపాయలు లబ్ధి చేయడం జరిగింది. ఇది కాకుండా 8.7 కోట్ల మంది రైతులకు ముందస్తుగా కిసాన్ యోజన నిధులు అంటే అవి సుమారుగా 16,000 కోట్ల దాకా ఇచ్చారు. అవి కాకుండా జనధన ఖాతాలున్న 41 కోట్ల మహిళలకు సుమారుగా 20,000 కోట్ల రూపాయల డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఎందుకంటే మనకి మన ఫౌండింగ్ ఫాదర్స్ పెట్టిన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మూలాన మనం ఎంతో ధాన్యం కూడా ఫ్రీగా ఇవ్వగలుగుతున్నాం ప్రజలందరికీ, నీడీ పీపుల్కి. దీంతో పాటు మైగ్రెంట్ లేబర్ ఎంతో ఇబ్బందులు పడ్డారు.
ఇంత పెద్ద భారతదేశంలో ఇది మన కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రాల ద్వారా పనిచేయాలి కాబట్టి కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఇంకా బాగా చేస్తుంటే ఇంకా బాగుండేది. మైగ్రెంట్ లేబర్ డెఫినెట్ గా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి కూడా అనేక స్కీమ్స్ ద్వారా స్వయం సహాయక బృందాలకి ఉచిత రుణాలు ఇస్తూ దాన్ని కూడా పరిమితిని 10 రూపాయల నుంచి 20 లక్షల వరకు పెంచింది. అది అంటే 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచారు. అది ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుతం కేటాయించిన దానికంటే అదనంగా ఒక 40,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా డెసిషన్ తీసుకున్నారు. ఇవి కాకుండా మనకి ఆయు పట్టైన ఉద్యోగాలు కావాలంటే MSME సెక్టర్లకి ఇండస్ట్రీకి కావాల్సిన వాటికి కూడా సపోర్ట్ చేయడానికి NBFCs కూడా బాగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. చిన్న సూక్ష్మ మధ్యతరహా సంస్థలకు సుమారుగా 50,000 కోట్లు సపరేట్ గా శాంక్షన్ చేశారు. 200 కోట్ల లోపు ప్రభుత్వ పనులకు గ్లోబల్ టెండర్లు అవసరం లేదని, ఎందుకంటే గోల్ లోకల్ అండ్ ఓకల్ అని చెప్పి ఆ నిర్ధారణ కింద అది కూడా చేయడం జరిగింది. కాబట్టి మనకి లోకల్ గా ఉన్న కాంట్రాక్టర్లకి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్యాకేజ్ 2లో వలస కూలీలకి, రైతులకి, చిన్న వ్యాపారస్తులకు కూడా అనేక స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచాలని చెప్పి, ఇంకా ఏదైనా గనక సలహాలు సంప్రదింపులు ఉంటే ఆ లోకల్లో మా భారతీయ జనతా పార్టీకి ప్రతినిధులు ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, మీరు తెలియపరిస్తే వాటిని కూడా మళ్ళీ మనం తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి చేపట్టడానికి వీలవుతుందని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను. వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా పెద్ద పీట ఇచ్చాం మనం, అది కూడా ప్రజలకు తెలియాలి, రైతులందరికి కూడా తెలియపరచాలి. ఆర్థిక వృద్ధి ఉద్యోగాల కల్పనకు పెద్ద ఊతం ఇవ్వడం జరిగింది స్కీమ్స్ లో. వాటి మీద కూడా ఇంప్లిమెంటేషన్ కి కొన్ని ఇబ్బందులు జరిగితే జరగవచ్చు, వాటిని అధిగమించే విధంగా ఏమన్నా సమస్యలు ఉంటే వెంటనే చెప్పండి, అది కూడా మేము చేయించగలమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. స్వయం సమృద్ధి కూడా దానికి కూడా ప్యాకేజ్ 5 ఇవ్వటం జరిగింది. దానికి కూడా అవి ముఖ్యంగా 7 రంగాల్లో దృష్టి సాధించాం. క్షేత్రస్థాయిలో వైద్య వ్యవస్థ బలోపేతానికి కూడా చర్యలు చేపట్టారు. ఎయిమ్స్ ద్వారా చిన్న చిన్న హాస్పిటల్స్కి రూరల్ విలేజ్ లెవెల్లో PSCsను కూడా స్ట్రెంగ్తన్ చేయాలని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కూడా ప్రభుత్వం ఆల్రెడీ ప్రణాళిక తీసుకుంది. అట్లాగే ఈ రాష్ట్రాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ గా చూస్తే లెక్కలేనితనంగా కేవలం ఒక నియమ నిబంధనలు లేకుండా ఇష్టానుసారం ఖర్చు పెడతాం, ఇష్టానుసారం లిక్కర్ పాలసీ కానీ మొత్తం ప్రజలకి ఏ విధంగానూ ఉపయోగపడనివి, అంటే రేపు లేదు అన్న విధంగా ఎకానమీని మొత్తం నాశనం చేస్తా ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాని గురించి కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజా ఉద్యమాల ద్వారానే వీటిని సరిచేయగలము అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా అది కూడా చెప్పదలుచుకున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్, ఏడాది పాలన గురించి జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన గురించి ఏం చెప్తారు? మీరు మోడీ పాలన గురించి చెప్పారు, రాష్ట్రంలో కూడా ఏడాది పాలన జరిగింది. మీ కామెంట్ ఏంటి ఏడాది పాలనపై? ఎందుకంటే సంబరాలు చేసుకునే విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉన్నాయి, లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట, మీరు ఏ వ్యూలో చూస్తారు? ఇప్పుడు YSRCP పార్టీ ద్వారా సంక్రమించిన ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రభుత్వం నడిపే విధంగా దిశగా ఇంతవరకు వెళ్ళలేదు. నేను మొదట 3 నెలల నుంచి కూడా అదే చెప్తూ వచ్చాను. వాళ్ళు ఇంకా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు చేద్దాం, ఇంకా ఎలక్షన్ మోడ్ లోనే ఉన్నారు, పరిపాలన మోడ్ లోకి రాలేదు అనే విషయం నేను అనేక సార్లు చెప్పాం. దాంతో పాటు ఇప్పుడు 65 నుంచి 70 సందర్భాల్లో హైకోర్టు వాళ్ళు ముట్టుగాయలు వేశారు. ఏమి సంబరాలు చేసుకుంటారండి? వాళ్ళు తప్పులు తెలుసుకొని ఇప్పటికైనా సరైన మార్గంలో పెడితే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకి ఏదైనా బెనిఫిట్ అవుతుంది. హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వటం, సుప్రీంకోర్టు అప్పీల్ చేయటం, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆంధ్రప్రదేశ్ పరువు రోడ్డు మీద పడింది ఆల్రెడీ. ఇప్పటికైనా
సరే ప్రభుత్వాలకి అనేక పార్టీలు వస్తుంటే పోతుంటే కానీ ఈ విధమైన పరిపాలన మాత్రం ఏమాత్రం సమంజసంగా లేదు. ప్రజలు ఉద్యమించవలసిన అవసరం వచ్చింది. బీజేపీ లీడ్ తీసుకుంటుందా సార్ మరి ప్రజా సమస్యల మీద ఉద్యమించే విషయంలో? ప్రధాన ప్రతిపక్షం పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? సరే ఇప్పుడు ప్రస్తుతానికి దొందు దొందేలాగా ఉన్నాయి అన్ఫార్చునేట్ గా. సో ప్రాంతీయ పార్టీల ఉనికి కానీ భారతీయ పార్టీల అవసరం పోయింది అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా లీడ్ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ అధికార దిశగా పనిచేస్తుంది. ఓకే వినపట్లేదండి. సార్ వినపడుతుందా సార్? చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ సంబంధించి అనేక క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఇంతవరకు ఉద్యమ పరంగా మీరుగా ఏం చేయట్లేదు, అంతవరకు పత్రికలుగా పరిమితం అయ్యారు. దీని మీద అసలు యాక్షన్ ప్లాన్ ఏముంది అసలు మీ దగ్గర? ఇప్పుడు మాకు ప్రధానమంత్రి గారు సూచించింది ఏంటంటే ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్ లో ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ యాజిటేషన్ జోన్కి వెళ్ళబాకండి అని మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. కాబట్టి కరోనా పీరియడ్ అయ్యే వరకు మాత్రం మేము దానికి అంటే ఇప్పుడు పుండు మీద యాసిడ్ పోసినట్లు చేయకూడదు, అతి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మేము ప్రస్తుతానికి ఈ జూమ్ కాన్ఫరెన్సెస్ ద్వారాను మీడియా ద్వారానే చెప్తున్నాము. డెఫినెట్ గా మేము ప్రణాళిక అయితే మాకు చాలా గట్టి ప్రణాళిక ఉంది. కొంచెం మీరు ఓపికగా వెయిట్ చేయాలి. ఓకే అండి. ఓకే సార్. యా గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను వంశీని మాట్లాడుతున్నాను, మహా న్యూస్. చెప్పండి సార్. అమరావతి విషయంలో మీరు అంగుళం కూడా కదిల్చడానికి వీల్లేదు, కదిల్చడం సాధ్యం కాదని మీరు అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం అమరావతిని వైజాగ్ షిఫ్ట్ చేస్తామని పదే పదే చెప్తూ ఉన్నారు, దీనికి ఏమంటారు? ఇప్పుడు అది వైసీపీ వాళ్ళకంటే ప్రభుత్వం యొక్క అసమర్థతతో కూడుకున్నది. అది నేను మొదల నుంచి చెప్తా ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం మన ల్యాండ్లు అమ్ముతారంటే వాళ్ళ తరం కాదని చెప్పాను. అమరావతిని అంగళం కదిలించలేరు అని చెప్తున్నాం. అట్లాగే హైకోర్టు వాళ్ళు చెబుతున్న దానికి హైకోర్టు అంతా కూడా ఒక వర్గానికి అని చెప్తూ వచ్చారు. దాంతోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పరువు రోడ్డు మీద పడిందని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు మన ఏమంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కోర్టు అన్నిటికీ కాషాయ రంగం ఏమంటే మనం వేస్తామా అని అడిగారు. అంతకంటే ఇంకేం కామెంట్ చేయాలండి? అట్లాగే అమరావతి ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు చెప్తానే ఉన్నాను, నాతో కాంటాక్ట్ లో ఉన్నారు, వాళ్ళు ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం హార్డ్షిప్ ఉంటుంది, కొంతకాలం ఇబ్బందులు పడాలి. మరి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో కొంతమంది ప్రజలు డెఫినెట్ గా ఆయనకి అప్పుడు చెప్పిన ఒకసారి ఛాన్స్ ఇవ్వనంటే ఎంతో మంది మోసపడ్డారు కాబట్టి ఓపిక పట్టాలి. ఉన్నాయా సార్? ఓకే, థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.
అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, ఆయన సంవత్సరం పాలన మీద, ఆయన ఆయన మంత్రివర్గ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, ఆయన సంవత్సరం పాలన మీద, ఆయన ఆయన మంత్రివర్గ సహచరులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన ఎమ్మెల్సీలు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రజలకి పెట్ట కథల మాదిరిగా చెబుతున్నారు. ఒరిజినల్గా రాష్ట్రంలో జరిగేది ఏంటంటే ఆకలి చావులు. కరోనా కారణంగా రాష్ట్రంలో లాక్డౌన్ మొదలయ్యి 80 రోజులు, దాదాపు 80 రోజులు అవ్వస్తుంది. ప్రజలకి కనీస అవసరాలు పానీయాలు అందించడంలో కూడా ప్రభుత్వం అట్రప్లాప్ అయ్యింది. చెబితే వినరు, అన్నీ నాకు తెలుసు అంటాడు, ఆయనకేం తెలియదు. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన చేసే పనులకి ఈ రాష్ట్రంలో ఆకలి చావులే నిదర్శనం. చిత్తూరు జిల్లాలో ఏర్పేడు మండలంలో పాపానాయుడుపేటలో ఆకలి చావుతో స్వర్ణముఖి నదిలో శవమైతేలాడు ఒక వ్యక్తి. అలాగే శ్రీకాళహస్తిలో పనిచేస్తున్నటువంటి వలస కూలీలు అక్కడ తినడానికి తిని లేక, ఊరు వెళ్ళడానికి డబ్బులు లేక కరెంటు తీగ పట్టుకొని చనిపోయినటువంటి వ్యక్తులు. ఇలా రాష్ట్రంలో చెప్పాలంటే మరణాల చోటు చాలా ఉన్నాయి. ఎందుకంటే వీటికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అన్నా క్యాంటీన్లు మూసివేశారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు తెరిచి రోజుకి 15 రూపాయలతో పొద్దున్న బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచు, రాత్రి డిన్నరు పేద ప్రజలకి మంచి భోజనం టిఫిన్ అందించినట్టు ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ఏ కారణంతో అన్నా క్యాంటీన్లు మూసివేశారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అదే అన్నా క్యాంటీన్లే కానీ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి పాలనలోలాగే తెరిచి 15 రూపాయలకే 3 పూట్ల భోజనం పెడితే ఇవాళ ఆకుల చావులు ఉండేవా? వలస కూలీలు నడుచుకుంటూ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళి మన రాష్ట్రం గురించి చెడుగా చెప్పేవాళ్ళ. ఇవాళ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానం పక్క రాష్ట్రాలకు కూడా చేరవేసేలాగా జగన్మోహన్ రెడ్డి